ఫ్యాషన్లో కనబడ్డటువంటి బెలూన్లు, ఆ బెలూన్ల వెనకాల చైనా ఉంది, చైనా నిఘా ఉందని ప్రకటించిన అమెరికా వాటిని పేల్చివేసింది, వరుసబెట్టి నాలుగు పేల్చివేసింది. అయితే అది కేవలం వాతావరణ బెలూన్లు మాత్రమే, మీ కూడా మా దేశం మీద తిరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది చైనా. అయితే అమెరికా దాని మీద మాత్రం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈలోపు అక్కడ సంబంధాలు తెగుతాయి అనుకుందో ఏమో, భయపడిందో, కానీ ఒక దాన్నేమంటారు మన అంతరిక్ష వాసులకు సంబంధించిన ఏమో అని డౌట్ ఉంది, దాని మీద దర్యాప్తు చేస్తున్నాం అని ప్రకటించింది. అక్కడ యాంటీనాలు గింటీనాలు కూడా దొరికినాయి, కాబట్టి అదంతా డ్రామా అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు చైనా తాజాగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది, టిబెట్ ప్రాంతంలో, అలాగే టిబెట్ నుండి చైనాలోకి వచ్చే ప్రాంతంలో కొన్ని బెలూన్స్ తిరుగుతున్నాయి, ఇవన్నీ అమెరికా అవి జాగ్రత్త అని. ఇప్పుడు అది పేలుస్తామని చైనా వార్నింగ్ ఇస్తుంది. మరి అమెరికా అయితే నోరు మెదపట్లేదు. దేర్ సీమ్స్ టు బి నో ఎండ్ టు ద బెలూన్ క్రైసిస్ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా ఆఫ్టర్ క్లెయిమింగ్ దట్ అమెరికన్ బెలూన్స్ హ్యావ్ ఇల్లీగల్లీ ఫ్లోన్ ఓవర్ చైనాస్ ఎయిర్ స్పేస్ అట్లీస్ట్ 10 times. ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వ్యాంగ్ వెర్బిన్ హ్యాజ్ నౌ క్లెయిమ్డ్ దట్ యుఎస్ హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ ఫ్లో ఓవర్ ఇట్స్ రిమోట్ జింజియాంగ్ అండ్ టిబెట్ రీజియన్స్. చైనా హ్యాజ్ ఆల్సో ఓడ్ టు టేక్ కౌంటర్ మెజర్స్ అగెనెస్ట్ యుఎస్. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆ బెలూన్ను పేలుస్తారా, పేలిస్తే ఇది కీలకమవుతుంది అంతర్జాతీయ పరిణామాలలో, అత్యంత ముఖ్యమవుతుంది, ఏం జరుగుతుందో చూడాలి.